అసెంబ్లీలో మన వాళ్ళని బయటికి నెట్టేసి జబ్బలు చరుచుకుంటూ కుప్పికంతులు వేస్తూ చెక్కభజన చేస్తున్నారు ముఖ్యమంత్రి గారికి. మనం చేసిన తప్పు అని చెప్పని ఇక్కడ వీళ్ళు అనలేరు, కానీ వాళ్ళ పార్టీ వాళ్ళు మాత్రం చాలామంది అనుకుంటున్నారు చాలా పొరపాటు చేశారు, చాలా పప్పులో కాలేసింది ఈ ప్రభుత్వం. ఈ విధంగా చంద్రబాబు గారి మీద చర్యలు కారణంగా చర్యలు తీసుకోవడం, జైల్లో పెట్టడం, ఇబ్బందులు పెట్టడం. నేను భువనేశ్వర్ గారు కూడా చెప్పారు భోన్ చేయడానికి ఒక టేబుల్ కూడా ఇవ్వలేదని. ఎంత బాధ అనిపిస్తుంది, దోమలు కుడుతున్నాయంటేనే బాధ అనిపించింది. ఇప్పుడు భోన్ చేయడానికి టేబుల్ కూడా ఇవ్వని పరిస్థితి అక్కడ ఉందంటే ఇంకా ఎంతో బాధ అనిపించింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇవాళ ఎక్కడ పెట్టినా కూడా రోజు రోజుకి ఉధృతం వంపుతూ ఉంది. మహిళలు రోడ్డు మీదకు రావడం, చంద్రబాబు గారికి మద్దతు తెలియజేయడం, యువతంతా కూడా వెలుగెత్తి చాటడం, ఎక్కడ పెట్టినా కూడా నిరసన దీక్షలు, పాదయాత్రలు, అలాగే ఆమర నిరాహార దీక్షలు, జలదీక్షలు, ఇవన్నీ కూడా చేయడం. ఇన్ని రోజులుగా విరామం లేకుండా, విసుగు లేకుండా చంద్రబాబు నాయుడు గారి కోసం ప్రజలు ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నారు. దీనికి కారణం ఏమిటంటే అందరికీ అర్థమైపోయింది, చాలామందికి, వాళ్ళ పార్టీలో కూడా చాలామంది వీళ్ళు చేసిన పనికి అసహించుకుంటున్నారు. ఏంటి ముఖ్యమంత్రి ఇట్లా చేయడం, ఏంటి పిచ్చి చేష్టలు, ఏమిటి తొందరపాటు చర్యలు, ఈ కక్షదా స్వాధింపు ధోరణి, ఇది అన్యాయం కదా అనేది వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా అనుకుంటున్నారు. మేము ఇట్లయితే మట్టి గరిచిపోతాం, రేపు జనం ఊళ్ళలో కూడా తిరగనీరు మమ్మల్ని. ఈ విధంగా చేయటం ఏంటి, ఎంత అన్యాయం ఇది, ఏదో రోడ్డు ఒకటి రెండు రోజులు ఏమీ నిరూపించలేకపోయారు, ఏమీ చేయలేకపోయారు, అన్నీ ఎత్తుక్కుంటూ ఉంటారు, ఏమేం చేయాలా ఏమేం మార్చేయాలా అని చెప్పని చూస్తుంటారు, అన్నీ మాయం చేస్తుంటారు వాళ్ళే, మళ్ళీ వాళ్ళే చెప్తూ ఉంటారు ఏంటంటే చెప్తున్నారు, ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే అర్థం కావట్లేదు. ఆ పరిస్థితిలో వాళ్ళ స్థితి ఉంది. అంతేకాకుండా ఒకటి మనం ఆలోచించాలి, పెద్దలు చెప్తారు, న్యాయశాస్త్రంలో ఉంది, 10 మంది దోషులనైనా వదిలిపెట్టవచ్చు కానీ ఒక నిర్దోషికి శిక్ష పడకూడదు అని చెప్పనని. అంతేకాదు 10 మంది తెలివి తక్కువ వాళ్ళని నిర్లక్ష్యం చేయొచ్చేమో కానీ ఒక మేధావిని నిర్లక్ష్యం చేయకూడదు అని చెప్పనని. అంటే మనకు ఎంత అవసరమో చంద్రబాబు నాయుడు గారి యొక్క కీర్తి కానీ ప్రతిష్ట కానీ, వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారి రాష్ట్రాన్ని చేసిన సేవలు కానీ ఇవాళ మనం తెలియని చిన్నపిల్లాడికి కూడా తెలిసే పరిస్థితి వచ్చింది. ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ఐటెక్ సిటీ నిర్మాణం చేసినప్పుడు ఆకాశం అంత ఎత్తుకు ఎదిగారు ఆ రోజున. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఈ మాట, ఎందుకు చెప్తున్నానంటే ఆ రోజున అంటే ఇప్పుడు దరిదాపుగా 20-25 ఏళ్ళు అయిపోయింది అన్నమాట, ఇప్పటికీ మర్చిపోలేదు. అక్కడ చూస్తున్నాం మన రాష్ట్రం కూడా, ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ కూడా, విడిపోయిన ఆంధ్రప్రదేశ్ కూడా అలాగా చేయాలని ఆయన సంకల్పంతో, ఇక్కడ వనరులు లేకపోయినా, పరిపాలనా బిల్డింగులు లేకపోయినా, హైదరాబాద్ నుంచి కొద్ది కాలం మాత్రమే అక్కడ నుంచి మనం కొన్ని పనులు చేసుకుంటూ ఏది ఏమైతే అయిందని ఇక్కడ ఇరిగేషన్ భవనాల్లోకి వచ్చి అదే ముఖ్యమంత్రి కార్యాలయం